ఎదుర్కొంటున్నారు గచ్చిబౌలి స్టేడియం. మరి కాసేపట్లో కూడా జనాలతో నిండిపోతుంది సిబిఎన్ గారికి. ఈ రోజు ఇక్కడ మనం చూసుకుంటే గ్రాటిట్యూడ్ ఆయనకి ఎలా అయితే కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫేస్ లోనే ఆనందంతోనే తెలిసిపోతుంది. ఇక్కడ చాలా మంది మహిళలే కాదు, చిన్న పిల్లలు, పెద్దలు, భేదాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా, అలాగే ఇక్కడ రాజకీయ ప్రముఖులు, అలాగే ప్రతి ఒక్క రంగానికి సంబంధించి, ఓన్లీ ఐటీ రంగమే కాదు ప్రతి రంగానికి సంబంధించి కూడా ఈ రోజు వీళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, వస్తున్నారు, వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో మనం ఇక్కడ చూద్దాం, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు, ఇప్పుడే స్టేడియంకి చేరుకుంటున్నారు. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నా? కేపిహెచ్బి కాలనీ. కేపిహెచ్బి, ఏంటి ఈరోజు నువ్వు మంచిగా సిబిఎన్ గారికి కృతజ్ఞత తెలపడానికి వచ్చినట్టున్నావు? ఆయన ఇప్పుడు ఈ స్టేడియం కట్టించింది కానీ, హెడెక్ సిటీ కానీ ఆయన చేతుల మీదుగా డెవలప్మెంట్ అయింది. సో ఆయన వల్ల మేము ఇక్కడ ఉన్నాము. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించడానికి ఇక్కడ. అసలు నీకు సిబిఎన్ గారి గురించి ఏం తెలుసు? నువ్వేం చదువుతున్నావు? అసలు నేను 9th క్లాస్ చదువుతాను. 9th క్లాస్ అంటే నువ్వు పుట్టినప్పుడు ఆయన హైటెక్ సిటీ నిర్మించే ఉంటారు, అప్పటికే అయిపోయింది. సో నీకేం తెలుసు అసలు సిబిఎన్ గారు, మీరు నువ్వు పెద్ద అయ్యకుందికి ఆయన ఇక్కడ పరిపాలించింది ఏం లేదు. సో నీకేం తెలుసు అసలు? ఆయన ఇక్కడ పరిపాలించకపోయినా సరే ఇక్కడ చుట్టూ ఉండే మాకు తెలిసిన అన్నలు కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, బాబు గారు కట్టించిన హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు. సో నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్, బాబు గారు ఒక ఇన్స్పిరేషన్. సో పెద్ద నేను కూడా అదే సాఫ్ట్వేర్ ఐటీ దగ్గర. సార్ చెప్పండి సార్, మీరు ఎలా కృతజ్ఞత తెలపాలి? కృతజ్ఞత ఏం లేదండి, అందరూ వస్తున్నారు, రిజల్ట్ చూస్తున్నారు కదా. మీరు 25 సంవత్సరాలు అవుతున్నందుకు, సైబర్ టవర్ స్టార్ట్ చేసినందుకు, ఇప్పుడు స్టార్ట్ చేసాము, సాయంత్రం రిజల్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. మాకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఈరోజు చాలా అందంగా ఆనందంగా ఉన్నారు, మాకైతే తెలిసిపోతుంది. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళే కాదు ప్రతి ఒక్క రంగానికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు తెలిసిపోతుంది అసలు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనేసి. 100% అండి, ఎందుకంటే మీటింగ్ ఉంటే ప్రతి మీటింగ్ లో 4 గంటల కంటే 6 గంటలకు కూడా జనాలు ఉండట్లేదు. మీకు ఇది 4 o'clock అని చెప్తే పొద్దున 8 o'clock ఉండదు, చూసిండ్రా 9 గంటల స్టార్ట్ అయింది. ఓకే అండి, జై తెలుగుదేశం, జై టీడీపీ. ఈరోజు చంద్రబాబు గారికి గ్రాటిట్యూడ్ గా, ఈరోజు 25 ఇయర్స్ అవుతుంది మన హైటెక్ సిటీ నిర్మించుకొని, ఆ హైటెక్ సిటీలోనే ఎంతో మంది, వేల మంది కూడా ఉద్యోగాలు సంపాదించుకొని చాలా మంచుకుంటున్నారు, మీరు ఎలా కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు? నేను 4 లైన్లు రాసుకొచ్చానండి, టైం ఇస్తే కొంచెం చదువుతాను నేను. నేను సైతం బాబు కోసం అనే ఈ మహత్తరమైన కార్యక్రమంలో కృతజ్ఞత చూపే ఒక చిన్న అవకాశం కల్పించిన అందరికీ నా నమస్కారాలు, నమస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ముందుగా అందరి ముందు కొన్ని నా మనోభావాలు పంచుకోవాలని, ఆ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. సిబిఎన్ అనే ఈ 3 అక్షరాలు పదాలు కాదండి, ఒక విజన్, ఒక అభివృద్ధి, ఒక భావితరాల భవిష్యత్తు, ఒక సంపద. ఒక మాటలో చెప్పాలంటే ఒక వజ్రం. వజ్రం అంటే మనం పోయిందనుకున్న పింక్ వజ్రం కాదండి, కోహినూరు వజ్రం అండి మన బాబుగారు. ఇప్పుడు మనం మన బాబుగారిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన ఇంటి పెద్ద, మన మనమందరం ఆయన కుటుంబం. మన పెద్దకి ఎంతో కష్టం వచ్చిందండి, మన హక్కుని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోయాము, దాని ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్లస్ ఆంధ్ర రాష్ట్రం ఒక రాజధాని లేని అనాథలాగా, ఆ అనాథ అయిన రాష్ట్రంలో మనము పుట్టినందుకు గర్వించాలో, బాబుగారు ఆంధ్రాలో పుట్టినందుకు మనం అందరం గర్విస్తున్నాము. కానీ బాబుగారి దురదృష్టం ఏంటంటేనండి, ఆంధ్రాలో బాబుగారు పుట్టడం, అదే ఏ ఇతర రాష్ట్రంలో అయినా, ఏ కంట్రీలో అయినా బాబుగారు జన్మిస్తే ఆయనకు ఒక దేవాలయం కట్టి అందులో కూర్చోబెట్టి దేవుళ్ళలాగా పూజించేవాళ్ళు. కానీ ఇవాళ రోజున ఆయన్ని జైలు గోడల మధ్య బంధించారండి. ఇప్పుడు ఇంతకన్నా నాకు మాటలు రావట్లేదండి. కానీ మనందరి కృషి వల్ల న్యాయదేవత కళ్ళు తెరిచి మనకి న్యాయం చెయ్యాలని, న్యాయం కోసం ప్లస్ మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ తోడుగా మేము కూడా ఏదో కొంత మద్దతు కలపాలని వచ్చామండి. ధన్యవాదాలు అమ్మ, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు.